హలో అండి, వెల్కమ్ టు విద్యుతీడ కిచెన్. ఈరోజు కొత్తిమీరతోని కొబ్బరికాయ వేసుకొని పచ్చడి ఎలా చేసుకోవాలో తయారు చేసుకోవాలి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఫస్ట్ ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. దాంట్లోని మినప్పప్పు వేయించుకున్నానండి మొదట. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కూడా వేశాను. ఈ పప్పులు అనేవి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నామంటే ఈ టేస్ట్ డామినేట్ చేస్తుంది. సో మనకి కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ కొబ్బరి పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. దీంట్లోనే మనం కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు కూడా వేయాలండి. పోపు ఎర్రగా వేగిన తర్వాత వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి, కొబ్బరికాయ తీపి ధనాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవాల్సి ఉంటుంది. నేను ముందుగా ఒక కట్ట కొత్తిమీర తీసుకొని అవి శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకొని నేను తుంపు పెట్టుకున్నాను. అవన్నిటినీ కూడా ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత నేను వేసుకున్నాను. నాకు ఆయిల్ అయితే కొంచెం చాలలేదండి, మళ్ళీ నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే పచ్చళ్ళలో ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ పడితేనే బాగుంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ ఈ కొత్తిమీర కొంచెం వేగిన తర్వాత మన పులుపుకి తగినంత చింతపండు వేసుకోవాలి. పచ్చళ్ళలో ఎప్పుడు కూడా కారం, చింతపండు, ఉప్పు కూడా ఎక్కువగా పడుతుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది. కానీ ఎక్కువగా కొత్తిమీర వేయించకండి, ఎందుకంటే అందులో పచ్చివాసన పోతే సరిపోతుంది. ఎక్కువ వేయిస్తే మళ్ళీ దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి. సో కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపై రబ్బలు తీసుకొని మీరు ఒలిచిపెట్టి ఉంచుకోండి ముందే. అవి నాకు ఒక 5-6 వరకు మనం వేసుకోవాలి. అవి పచ్చివే వేసుకుంటేనే బాగుంటుందండి. జస్ట్ నేను వేడెక్కి వరకు ఉంచుకున్నాను. దీంట్లో కొత్తిమీరకి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను, సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఎక్కువ వేగ అవసరం లేదు. ఇది వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా కూడా సాల్ట్ అనేది మనం రుబ్బేటప్పుడు కూడా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీరకి సరిపడా నేను వేసుకున్నానండి. వేసుకొని ఇదంతా సాల్ట్ ఇవన్నిటికి ముక్కలకు పట్టేలాగా, పోపుకి పట్టేలాగా మొత్తంగా కలుపుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక చిప్ప కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని నేను క్లీన్ చేసి పెట్టుకుని వేసుకున్నాను. అది గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేసిన తర్వాత కొబ్బరి కూర చేసి ముందే ఉంచుకోవాలి. అన్నీ కలిపి మిక్సీలో వేసుకుంటా ఉంటే అది టేస్ట్ వేరేగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. కొబ్బరి కూర కోరేసి పక్కన పెట్టేసించండి. ఇది నలిగిన తర్వాత ఆ మిక్సీ జార్లోకి ఈ పోపులు, కొత్తిమీరతో సహా ఉన్నదంతా తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకొని ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మనం. చూస్తారా, ఆయిల్ కొంచెం కిందకు వచ్చింది. అలా అయితేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే కొబ్బరిలోని ఆయిల్ ఉంటుంది, ఇది కూడా ఉంటుంది, అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది పాతకాలం నాటివంటి అండి, నేను మా ముసలివాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఈ కొత్తిమీర పచ్చడి అది రెడీ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి కూర ఉంది కదండి, తురుము, ఆ కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడే మీకు సాల్ట్, కారం ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే 2 పచ్చిమిరపకాయలు పచ్చివి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. వేసుకొని రుబ్బుకోవాలి. నాకైతే అన్నీ టేస్ట్ సరిపోయిందండి. నీళ్లు కూడా తక్కువగా వేసుకుంటూనే రుబ్బాలి. నీళ్ళు ఎక్కువ వేసినా అది చట్నీలాగా టేస్ట్ మారిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర కొబ్బరి పచ్చడి చూపించాను కదండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో నాకు చూపెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.